హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ ఆర్ఎక్స్ 100 టీవీ. మీ అందానికి మా చిట్కా ప్రోగ్రామ్కి పునర్స్వాగతం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటో మీరు గెస్ చేయగలుగుతారా? మీకెందుకులేండి శ్రమ, నేనే చెప్తాను. అదేంటంటారా, హెయిర్ ఫాల్ గురించండి. మన అందరికీ కావలసినది హెయిర్. ఇవాళ 90% పీపుల్కి హెయిర్ ఫాలే ప్రధాన సమస్యగా మొదలైందండి. సారీ, 90% కాదు, 90.99% పర్సన్స్ అని చెప్పుకోవచ్చు. అని అయితే ఇటువంటి హెయిర్ ఫాల్కి మనం ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? పార్లర్కి వెళ్తేనే మనకి హెయిర్ ఫాల్కి మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందా? ఈ సమస్యకి సమాధానం ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలు మీకు మొదలవుతూ ఉంటాయి. అయితే మీ ప్రతి ప్రశ్నకి సమాధానం కన్నా ఒక్కటేనండి నేను చెప్పేది, ఇంట్లో కూడా మీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. హెయిర్ ఎక్కువగా ఊడిపోతూ లేదా ఒత్తుగా ఉన్న జుట్టు పల్చబడిపోతున్నట్టు, మగవారిలో బట్టతల, జుట్టులేమి ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు ఈ జుట్టు రాలిపోవడం అనే సమస్య ఏ ఒక్కరిలోనూ కాదండి, ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. చిన్నవారు, పెద్దవారు, మగవారు, ఆడవారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో ఈ హెయిర్ ఫాల్ అనేది కనిపిస్తూనే ఉందండి. దీనికోసం ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు, పార్లర్స్కి వెళ్ళి వాళ్ళ సమయాన్ని వెచ్చిస్తున్నారు, ధనాన్ని ఖర్చు పెడుతున్నారు. అయితే ఇటువంటి హెయిర్ ఫాల్ కంట్రోలింగ్కి నేను కొన్ని చిట్కాలని ఈరోజు మీకు అందిస్తానండి. దాంట్లో మొదటగా మనం ట్రీట్మెంట్స్ గురించి పక్కన పెడదాం, అలాగే చిట్కాలను కూడా కాసేపు పక్కన పెడదాం. ఈ రెండింటిని పక్కన పెడితే మన శరీరంలో ఏ లోపం వలన హెయిర్ ఫాల్ అవుతుంది అనేది ఒక్కసారి ఒక్క సెకండ్ ఆలోచిద్దాం. అది ఏంటంటే, హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది అన్నప్పుడు మన బాడీలో వాటర్ శాతం ఎంత ఉంది, మనం వాటర్ ఎంతవరకు తీసుకుంటున్నాం. నీరు ఎక్కువగా తీసుకునే వారికి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండదండి. వాటర్ శాతాన్ని తక్కువగా తీసుకునే వాళ్ళకి మాత్రమే జుట్టు ఎక్కువగా రాలిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ జుట్టు రాలకుండా ఉండాలంటే మీరు వాటర్ శాతాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. గంట గంటకి గ్లాస్ వాటర్ చొప్పున తాగుతూ ఉండండి. ఎవ్రీ 3 అవర్స్కి మినిమం 1 లీటర్ వాటర్ తీసుకోండి. సో ఇలా వాటర్ ఎక్కువగా తీసుకుంటే మీ హెయిర్ ఫాల్ అనేది తగ్గుముఖం పడుతూ వస్తుందండి. అలాగే ఈ వాటర్తో పాటు స్ట్రెస్ ఫీల్ అండి. ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యే వారికి ప్రతి చిన్న దానికి ఎక్కువగా ఆలోచిస్తూ వాళ్ళ మెదడుకి ఎక్కువ పని పెట్టే వాళ్ళకు కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుందండి. అయితే మీరు ఈ హెయిర్ ఫాల్ని తగ్గించుకోవాలంటే ముందు మీరు ప్రశాంతంగా ఉండాలండి. ఈ వాటర్ తీసుకోవడంతో పాటు మీరు మీ స్ట్రెస్ లెవెల్స్ని కూడా తగ్గించుకోండి. అప్పుడప్పుడు కాసేపు మెడిటేషన్ చేయండి, లేదా మీ మనసుకు ఆనందం కలిగించే వాటిపై ఎక్కువ మక్కువ చూపించండి. కాసేపు నవ్వుతూ ఉండండి. స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకండి. మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అనిపించినప్పుడు కాస్త అలాంటి సమయంలో ఒక్క 5 మినిట్స్ మీకోసం మీరు వెచ్చించుకోండి. ఒక గ్లాస్ వాటర్ తాగండి, 5 మినిట్స్ రిలాక్స్ అవ్వండి, మీ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోండి. ఇలా తగ్గించుకోవటం వలన మీ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుందండి. సో ట్రీట్మెంట్స్ని, చిట్కాలని పక్కన పెడితే ఫస్ట్ మీ బాడీలో కొంచెం మీరు హెయిర్ ఫాల్ అవ్వకుండా తగ్గించుకోవడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ఎక్కువగా వాటర్ తీసుకోండి, మీ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించండి. అలాగే ఇప్పుడు చిట్కాల దగ్గరికి వస్తే, ఫస్ట్ చిట్కా ఏంటంటే, అప్పుడప్పుడు మీ హెయిర్కి చక్కగా ఎక్కువ ఆయిల్ పెట్టి మసాజ్ చేసుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు అన్నానంటే నెలకొకసారి అని కాదండి, వీక్లీ 2 times, వారానికి 2 సార్లైనా మీ హెయిర్కి చక్కగా ఆయిల్ పెట్టి చక్కగా మసాజ్లా చేసుకుని ఎక్కువగా మసాజ్ చేయకండి. లైట్గా జస్ట్ అలా క్లాక్ వైజ్ చక్కగా చేసి చేసినట్టు మృదువుగా మీ వేళ్లతో అలా ప్రెస్ చేసుకుంటూ చక్కగా ఆయిల్ పెట్టుకుని రిలాక్స్ అవ్వండి. దాన్ని 1 day అలా వదిలేసేయండి. ఆ తర్వాత రోజు మీరు హెడ్ బాత్ చేసుకోండి, మీ పనులను సాఫీగా చేసుకోండి. దీనికోసం మీరు సమయం కూడా పెద్దగా వెచ్చించవసరం లేదు. మీ రోజువారీ జీవితంలో ఈవినింగ్ ఇంటికి వచ్చిన తరువాతే నైట్ టైమే పెట్టండి, మార్నింగ్ మళ్ళీ హెడ్ బాత్ చేసుకోండి. సో ఇలా చేయటం వల్ల మీ హెయిర్ జీవం లేకుండా ఉన్న హెయిర్ చక్కగా నిగనిగలాడుతూ మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత చాలా నల్లగా చక్కగా కనిపిస్తూ ఉంటుందండి. అయితే నెక్స్ట్ 2వ చిట్కా ఏంటంటే, అప్పుడప్పుడు హెన్నా పెడుతూ ఉండండి. దీనివలన మీరు వైట్ హెయిర్ని కంట్రోల్ చేయటమే కాదు, మీ జుట్టు రాలడాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే 2వ చిట్కా ఏంటంటే, మీరు హెన్నా కూడా పెడుతూ ఉండండి. అప్పుడప్పుడు హెన్నా పెట్టడం వలన మీరు మీ వైట్ హెయిర్ని తగ్గించుకోవడమే కాదు,
హెయిర్ గ్రోత్ను కూడా పెంచుకోవచ్చు. జుట్టు కూడా చక్కగా ఒత్తుగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే సరిగా అర్థం చేసుకున్నారు కదండి. ఆయిల్ పెట్టుకుంటూ ఉండండి, అప్పుడప్పుడు హెన్నా కూడా పెడుతూ ఉండండి. మీ హెయిర్ ఫాల్ నుంచి తగ్గుముఖం పడుతూ చక్కగా మీరు కోరుకునే ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది. సో ఫస్ట్ ఈ చిట్కాలని రెమెడీస్ని పక్కన పెట్టి మీ బాడీలో వాటర్ శాతాన్ని పెంచండి, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోండి. సగం హెయిర్ ఫాల్ అనేది మీకు ఇక్కడే కనిపిస్తుందండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యిందా లేదనేది మీకు ఇవేవి వాడకుండానే తెలిసిపోతుంది. తరువాత అయినా హెయిర్ ఫాల్ అవుతుంది, కొంచెం హెయిర్ లాస్ అవుతున్నామని ఫీల్ అయ్యేవాళ్ళు చక్కగా ఆయిల్ పెట్టుకుంటూ అప్పుడప్పుడు హెన్నా అప్లై చేస్తూ ఉంటూ ఉంటే అప్పుడు ఈ హెయిర్ ఫాల్ కూడా మీకు కనిపించదండి. హెన్నా ఎలా కలుపుకోవాలో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. చక్కగా ఒక టీడికాషన్ తీసుకోండి. టీడికాషన్లో హెన్నా, ఎగ్ వైట్, 2 నిమ్మరసాలు నిమ్మ చెక్కతో రసం కలుపుకొని చక్కగా 4 అవర్స్ నానబెట్టుకుని ఆఫ్టర్ దట్ మీ హెయిర్కి అప్లై చేసేయండి, సరిపోతుంది. సో ఇప్పుడు ఇలా మీరు చేసినట్లయితే చక్కని ఒత్తైన నల్లటి నిగనిగలాడే హెయిర్ మీ సొంతం అవుతుందండి. తప్పకుండా మీరు ఇష్టపడతారు. సో మీకు దీని మీద ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ రూపంలో కమెంట్ చేయండి, నేను రిప్లేస్ ఇస్తాను. సో తప్పకుండా వాడతారని ఆశిస్తున్నాను. మీ జ్యోతిక. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.